రామయ్యంపేట మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విత్తన డీలర్లకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. వర్షాకాలం సన్నద్ధతలో భాగంగా వ్యవసాయ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రామయ్యంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో గల రామయ్యంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ, విత్తనాలు అమ్మే ప్రతి షాప్ నందు విత్తన లైసెన్స్ కనబడే విధంగా ప్రదర్శించాలని, స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు సరిచేయాలని, విత్తనం కొన్న ప్రతి రైతుకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, కాలం చెల్లిన విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని, హెచ్ కాటన్ విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని, గ్లైఫోసెట్ కలుపు మందులు ఆగస్టు నెల వరకు అమ్మకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు విజయ నిర్మల రాజనారాయణ, మండల రైతు బంధు అధ్యక్షులు నర్సారెడ్డి, లింగారెడ్డి, నార్సింగి రెడ్డిపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు శంకర్ గౌడ్, పరమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ రామచంద్ర, మండల వ్యవసాయ అధికారులు సతీష్, హరిప్రసాద్, యాదగిరి, వ్యవసాయ విస్తరణ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రామయ్యంపేట వ్యవసాయ డివిజన్ లో పరిధిలో గల రామయ్యంపేట, నిజాంపేట, నార్సింగి, చేగుంట సంబంధించిన డీలర్లకు వచ్చే వర్షాకాలం సీజన్ సంబంధించి విత్తనాల అమ్మకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయాధికారి శ్రీ పరశురామ్ గారు హాజరయ్యారు. అదేవిధంగా మెదక్ డివిజన్ ఏడీఏ విజయ నిర్మల గారు కూడా ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చే వర్షాకాలం సీజన్లో రైతులకు హైబ్రిడ్ హెర్బిసైడ్ టాలరెంట్ వెరైటీకి సంబంధించిన పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదని రైతులను సూచించడం జరుగుతుంది. అదేవిధంగా ఎట్టి లైసెన్స్ లేకుండా, ఎలాంటి రసీదు లేకుండా గ్రామ గ్రామాల్లో తిరుగుతూ అమ్మేవారి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించడం జరిగింది. అదేవిధంగా విత్తన చట్టం 1983 ప్రకారం అన్ని నియమ నిబంధనలు పాటించాలని డీలర్లందరికీ సూచించడం జరిగింది. లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అదేవిధంగా లైసెన్స్ను అందరికి కనబడే విధంగా ప్రదర్శించాలని, స్టాక్ బోర్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, రికార్డులను రిపోర్ట్స్ను వ్యవసాయ శాఖకు రెగ్యులర్గా పంపించాలని, అదేవిధంగా రైతులకు తప్పనిసరిగా అమ్మే విత్తనంకు బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలని, హెర్బిసైడ్ టాలరెన్స్ పత్తి ఎవరైనా వేసినట్టయితే, మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. లైసెన్స్ లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్మినట్టయితే వాళ్ళపై పోలీస్ శాఖ సహకారంతో మేము క్రిమినల్ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా విత్తనాలు అమ్మడానికి లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. ఇటువంటి అంశాలపై డీలర్లకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 4 మండలాలకు సంబంధించిన మండల వ్యవసాయాధికారులు, రైతు బంధు కోఆర్డినేటర్లు, ఆయా మండలాలకు సంబంధించిన ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు, డీలర్లు పాల్గొనడం జరిగింది.